వివాహ సమయంలో ఆడపిల్లతోటి సప్తపాదాలు ఎందుకు తొక్కిస్తారు? ఈరోజు నుంచి కూడా మనకి ఇంకొక వారం రోజుల్లో సంక్రాంతి, అంటే సంక్రమం అంటే కలుసుకోవటం, అంటే రవి అంటే సూర్యుడు మకర రాశిలోకి వస్తున్నాడు కనుక అది కలయిక. అంటే ధనుర్రాశిలోంచి మకర రాశిలోకి రవి కలయిక కలుస్తున్నది కనుక దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అంటే ఇంతవరకు కూడా దక్షిణాయనం వస్తున్నది, ఉత్తరాయణ పుణ్యకాలం కనుక ఆ ఉత్తరాయణ పుణ్యకాలం టైంలో ప్రజలందరికీ కూడా ఉత్తమ ఫలితాలు కలగాలని, అంటే మంచి ఫలితాలు కలగాలని ద్వారకాత్రం వెంకటేశ్వరం ప్రార్థన చేస్తూ, ఈ వివాహం టైంలో ఈ సప్తపాదాలు ఎందుకు తొక్కిస్తారు అంటే, భర్త వెనకాతల కష్టమైనా సుఖమైనా నేను నడుస్తానని చెప్పేసి భార్య అనేది ఆచితూచి అంటే తప్పడాడుకు పడకకుండా భర్త వెనకాతల నేను ఈ రోజు నుంచి తోడు నీడుగా నేను కలిసి అడుగులో అడుగు వేస్తున్నాను అని చెప్పేసి ప్రమాణం చేస్తూ, ఏడు కొండలు అంటే సప్త ఋషులు అంటే సప్తం అంటే ఏడు, ఏడు కొండలు వాడు సాక్షిగా అంటే ఈ కలియుగానికి దైవం వెంకటేశ్వర వారు, అలాంటి ఈ కలియుగ దైవం సాక్షిగా సప్త సముద్రాలు సాక్షిగా ఏడు అడుగులు కూడా నేను నడుస్తున్నానని చెప్పేసి ఈ ఏడు అడుగులు కారణం. అందరూ కూడా ఈ రోజుల్లో చెవులో పోసేవాడు కానీ నోట్లో పోసేవాడు ఎవడు లేడు, అంటే కష్టం వస్తే చూసేవాడు ఎవడు లేడు. అలాగమ్మా ఇలాగమ్మా అని చెప్పిన మాటలు చెప్తారు తప్ప అలాంటివి పట్టించుకోకుండా నేను భర్త అడుగులో అడుగు ఈ క్షణం నుంచి కూడా వేస్తున్నానని చెప్పేసి పాప ప్రమాణం చేస్తూ ఈ సప్తపాదాలు వేయడానికి కారణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.